बाला उग्र नरसिंह स्वामी की जय। बाला उग्र नरसिंह स्वामी की जय। नरसिंह जय। जय नरसिंह। अंदर जय श्रीराम। నేను మీ సురేష్, సురేష్ శర్మ టెంపుల్ బ్లాక్. మనమైతే మళ్ళీ ఎరవరం అయితే వచ్చేసాము. మనం ఎరవరం శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్లో విశేషాలన్నీ మళ్ళీ ఒకసారి అక్కడ ఆలయ కమిటీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము. ఆలయ కమిటీ అయితే మాట్లాడుతున్నారు, మనం విందాం. జై నరసింహ. జై జై నరసింహ. సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం, కోదాడ మండలం, ఎరవరం గ్రామం అండి. ఈ గ్రామంలో దూలగుట్టమైన బాల ఉగ్ర నరసింహస్వామిని ఉద్భవించడం జరిగింది. మరి ఇది పార్ట్ టూ. ఇప్పుడు ఈ స్వామివారికి ఇక్కడ మేము వచ్చిన భక్తులందరికి కూడా ఏ అసౌకర్యం లేకుండా బాత్రూములు ఏర్పాటు చేసినాము. అలాగనే వర్షం వచ్చినప్పటికీ కూడా మొత్తం కూడా షెడ్లు కూడా తయారు చేసినాము. భక్తులకి ఏ ఒక్కలకు కూడా అసౌకర్యం లేకుండా ప్రతి ఒక్క భక్తుడికి ఒక ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చివరి భక్తుడికల్లా కూడా ఆ స్వామివారిని దివ్య దర్శనం చూపించడం జరుగుతున్నదయ్యా. మరి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా మహా అద్భుత కార్యక్రమంలో ఉండి మహా అద్భుతం కూడా సృష్టిస్తున్నాడు. వచ్చిన భక్తులు, అయ్యా మేము అంతకుముందు వారం వచ్చిపోయినాము, మాకు ఈ కోరిక నెరవేరిందని కూడా చెప్తున్నారు. 16వ తారీఖున హైదరాబాద్ యూసుఫ్కోట నుంచి వచ్చిన ఒక వాస్తవ్యుడు టి యశ్వంత్ రెడ్డి గారట్ట, వారు వచ్చి మాది హైదరాబాద్ అని చెప్పారు. ఏందమ్మానంటే మా కౌంటర్ కాడికి వచ్చి మేము, అయ్యా మొన్న 10 రోజుల కింద మేము వచ్చాము, వచ్చిన తర్వాత దండం పెట్టుకొని పోయి మా కోరిక కోరుకున్నాము. కరెక్ట్గా నిన్న 17వ తారీఖు వచ్చారు. 17/5/2023 వచ్చేసి మా కోరిక నెరవేరింది. ఏం కోరిక అమ్మా అంటే మా బాబుకి వీసా రాకపోతే, ఇలా వీసా వచ్చింది, రేపు అమెరికా పోతున్నాడని చెప్పి కొంచెం డొనేషన్ చేసి మళ్ళీ తర్వాత మా బాబు అమెరికా పోయి వచ్చిన తర్వాత మేము కొంత ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు 19వ తారీఖు ఈరోజు శుక్రవారం 5/2023 ఒక బాబు మిర్యాలగూడెం నుంచి వచ్చేసి అతను ఆర్ఎంపీ డాక్టరు, వాళ్ళ బాబు వాళ్ళ మనవడికి మాటలు రావడం లేదంట, మొక్కుకున్నాడంట. ఇవాళ ఆర్ఎంపీ డాక్టరు వాళ్ళ బాబుని తీసుకొని వచ్చి కూడా ఇక్కడ అందరి ముందు ఆ బాబుని పేరు ఊరు మొత్తం కూడా అడగటం జరిగింది. ఆ బాబుకి అంతకుముందు మాటలు రాలేదు, ఈరోజు మాటలు వచ్చినని చెప్పేసి సంతోషంగా వ్యక్తించి హర్షం వ్యక్తం చేసినాడు. మా దగ్గర మరి స్వామివారు ఎక్కడున్నా కానీ మహా అద్భుతాలు చూపిస్తున్నాడు. రోజు రోజుకి మేము అంచనా వేయలేకపోతున్నాము. రోజు రోజుకి ఎంతమంది వస్తుందో తెలియటం లేదు. ఈరోజు శుక్రవారం అభిషేకాలు జరిగినాయి స్వామివారికి. మరి అభిషేకంలో చాలామంది నైటు, గురువారం నైటే 2000 మంది స్వామి దగ్గర వచ్చి నిద్ర చేసి అందరూ కూడా ప్లేస్ జాలకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము అసౌకర్యం లేకుండా సాపులు ఇచ్చి అందరూ కూడా నిద్ర చేసి తెల్లారుజామున 5:30-4:30 మొత్తం కూడా అభిషేకాల్లో పాల్గొన్నారు. మరి ఈరోజు దాదాపు 30 నుంచి 40 వేల మంది భక్తులు వచ్చారు. ఈ భక్తులందరికీ కూడా మేము ఏమైనా అసౌకర్యం లేకుండా మంచినీళ్ళ కానించి టాయిలెట్ల కానించి మొత్తం కూడా మధ్య ప్యాకెట్లు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క భక్తుడికి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ప్రతి ఒక్క భక్తుడిని దర్శనానికి 1 గంట నుంచి దాదాపు 4 గంటల సమయం పడుతున్నది. 4 గంటల సమయంలో కూడా ఏ భక్తుడికి కూడా అసౌకర్యం లేకుండా ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారిని దివ్య దర్శనం చేయించి వాళ్ళందరికీ కూడా ఏ లోటుపాటు లేకుండా మంచిగా భోజనాలు ఏర్పాటు చేసినాము. ప్రతి ఒక్క మనిషికి కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అన్నాలు కూడా ఏర్పాటు చేసి అందరు తిరిగి ఆ స్వామివారిని సంతోషంగా తలుచుకొని వెళ్ళటం జరుగుతున్నది. అట్లాగే వచ్చిన భక్తులందరికీ కూడా టాయిలెట్లు ఏర్పాటు చేసినాము. ఆ టాయిలెట్లు కూడా ఉన్నాయి సార్ ఈ భాగంలో. తర్వాత షెడ్యూలు ఉన్నాయి, వంట షెడ్యూలు ఉన్నాయి. తర్వాత లడ్డు ప్రసాదం, లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేసినాము. ఏ భక్తుడికైనా నాకు ఈ అసౌకర్యం లేదని చెప్పడం లేదు. అందరూ కూడా, అయ్యా మీ గుడి దగ్గర మేము ఎక్కడి నుంచో చూస్తున్నాము, మరి స్వామివారు వచ్చి కరెక్ట్గా 9 నెలలే అయినది, 9 నెలల్లో మీరు ఇంత ఈ సౌకర్యాన్ని చేశారంటే మహా మాటలు కదంటే, అమ్మా మాదేం లేదు, ఆ స్వామిదే మొత్తం మహిమ. ఆ బాల నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి అమ్మ ఇక్కడ మహాపుణ్యక్షేత్రం 2032లో పెద్ద పుణ్యక్షేత్రం అయితే చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మొత్తం కూడా 101 దేవుళ్ళు ఉన్నారు. క్లియర్గా విఘ్నేశ్వరుడు, ఓంకారము, ఆ కనకదుర్గమ్మ అమ్మవారు, శంకరుడు, బాల నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ 101 దేవుళ్ళని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. పార్ట్1లో చూశారు మీరు. ఇప్పుడు ఈ పార్ట్2లో కూడా మీ అందరికి మళ్ళీ ఇంకా వివరిస్తున్నాను. కొత్త అద్భుతాలు చూపించాడు. మరి నిన్న కూడా వచ్చి ఓ బాబు మాకు జాబ్ వచ్చిందని చెప్పుకోవడం జరిగింది. చాలా సంతోషం అన్నారు. నిన్న కోదాడ నుంచి కూడా వచ్చేసి మా కౌంటర్ దగ్గరికి, అయ్యా మా బాబుకి జాబ్ వచ్చి అమెరికా పోయిందని చెప్పారు. ఇలా చూసుకుంటూ పోతే సంత
సంతానం ఉన్నవాళ్ళు సంతానం ఉంచగలిగిందని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మహా అద్భుతాలు సృష్టిస్తున్నాడు స్వామి. వచ్చిన భక్తులు ఏ కోరిక కోరుకున్నా కానీ వారు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరికని స్వామివారు కరెక్ట్గా 15-20 రోజుల్లో ఆ కోరికని ఫలిస్తం జరుగుతుంది. మరి ఇక చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క భక్తుడికి రూట్ నుంచి రావాలన్నా కానీ ఎవరికైనా కానీ మేము అయ్యా మాది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాం, మరి మాకు గింత కూడా మాకు అవకతవకలు లేకుండా మరి ఈ గుడి దగ్గరకు వస్తున్నాం అమ్మా, మరి మీకు ఏమైనా అక్కడి నుంచి వచ్చారు ఏమైనా అలసట ఉందంటే మేము ఈ స్వామి కాడికి వచ్చిన తర్వాత మాకు ఏ అలసట లేదు, ఆ స్వామి మమ్మల్ని రప్పించుకుంటుండు, మరి మేము బయలుదేరితే ఎట్లా పోవాలనుకుంటున్నాం, అక్కడ బయలుదేరగానే కరెక్ట్గా ఈ గుడి కాడికి వచ్చిన దాకా కూడా మాకు అన్ని సౌకర్యాలు వస్తున్నాయంటే ఆ స్వామి చూపిస్తాడు ఆ మహిమని అన్నారు. మరి హైదరాబాద్ నుంచి మనకి ఈ రూట్కి రావాలంటే ఎల్బి నగర్ నుంచి వస్తే డైరెక్ట్గా హైదరాబాద్ టు నార్కట్పల్లి సూర్యాపేట వయా కోదాడ వచ్చి కోదాడ నుంచి 15 కిలోమీటర్లు మా గ్రామం ఉంటుందండి. హైవే నుంచి కరెక్ట్గా 15 కిలోమీటర్లు ఈ దేవాలయం దగ్గరకు రావచ్చు. విజయవాడ నుంచి రావాలంటే విజయవాడ టు నందిగామ, నందిగామ వయా కోదాడ, అక్కడి నుంచి కరెక్ట్గా కోదాడ నుంచి 15 కిలోమీటర్లు మాకు ఇక్కడ వస్తుంది. మరి కొన్ని కొన్ని గూగుల్ మ్యాప్లలో చూస్తుంటే లింక్ రోడ్లు చూపిస్తున్నాయి, ఆ లింక్ రోడ్లో వచ్చిన కార్ల భక్తులు చాలామంది చెప్తున్నారు మాకు ఈ రూట్ బాగలేదని. ఆ రూట్లో కాకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ హైదరాబాద్ నుంచి రావాలంటే డైరెక్ట్గా హైదరాబాద్ టు సూర్యాపేట, సూర్యాపేట టు కోదాడ, కోదాడ నుంచి వస్తే కరెక్ట్గా 15 నిమిషాల్లో మా గ్రామానికి వస్తారు. మీరు భక్తుల్ని ఏ ప్రాబ్లం లేకుండా వాహనాలకు కానీ బైకులకు కానీ ఏ ట్రాఫిక్ లేకుండా వస్తారు చూసుకోవచ్చు. అలాగే వచ్చిన భక్తులు 40,000-50,000 మందికైనా మేము ట్రాఫిక్ ఆంక్షలు పెట్టాము. ఎవరికైనా కానీ ట్రాఫిక్లో కార్లు కానీ ప్రజలు కానీ ఇరుక్కోకుండా ఎక్కడికక్కడికి బందోబస్తు చేసినాము. మేమంతా ఒక సెక్షన్లో ఉంటూ ట్రాఫిక్ సెక్షను, తర్వాత వాలంటీర్ సెక్షను, తర్వాత అన్నదానాల దగ్గర సెక్షను, తర్వాత గుడికాడ గుడి నిర్మాణ సెక్షన్లు పెట్టుకొని ఎవరికి వాళ్ళం ఒక సైనికుల ఒక సిపాయిలాగా ఉండి ఆ స్వామివారు ఏ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అందరికీ దర్శనం చేయించుకుంటూ పోతున్నారు. ఇక్కడ చూస్తుంటే ప్రతిరోజు ఎవ్రీడే ప్రతిరోజు భక్తులే వస్తున్నారు. కొన్ని కొన్ని టెంపుల్స్ చూస్తున్నాం శుక్రవారం లేదా గురువారం లేదా సోమవారం అలా వస్తుంటారు. ఇక్కడ ఈ మహిమలేందో కానీ స్వామివారికి ప్రతిరోజు వారం అనేది లేదు. సోమ అటు ఆది టు సోమ, సోమ టు అది అంతే. సోమ మంగళ గురు బుధ శుక్ర శని ఆది ప్రతిరోజు కూడా వస్తూనే ఉన్నారు. సార్ ఉంటాయి సార్, బస్సులు వారు వచ్చిన వారు హైదరాబాద్ నుంచి కోదాడ బస్టాండ్లో దిగితే బస్టాండ్ నుంచి డైరెక్ట్గా మాకు ఆటోలు ఉన్నాయి. మొత్తం కూడా బాల ఉగ్ర నరసింహస్వామి ఆటో యూనియన్ కూడా ఉన్నది. మీరు అక్కడ గూగుల్లో చెక్ చేసుకున్నా కానీ మీ ఆటో మా ఆటోలు వచ్చేసి పికప్ చేసుకొని గుడి దగ్గర దింపుతారు. అట్లాగే ఇట్లు నాగర్ కర్నూలు ఇట్లా వచ్చినా కానీ నాగర్ కర్నూలు టు మిర్యాలగూడ, మిర్యాలగూడ టు హుజూర్నగర్, హుజూర్నగర్ నుంచి కరెక్ట్గా 6 కిలోమీటర్స్ ఉంటుందండి మాకు. ఆ రూట్ నుంచి కూడా బస్ రూట్ సౌకర్యం లేకుండా ఆటోలు అయితే ఉన్నాయండి. ఎటు నుంచి చూసినా కానీ మా గ్రామానికి రావడానికి ఆ స్వామివారు అసలు నిదర్శనమైందో కానీ ఏ భక్తులు వచ్చినా మాకు అలసట లేదని చెబుతున్నారు. ఇంకా మహిమలు ఎన్నో చూపిస్తున్నారు. ఇలా చెప్పాలంటే మేము పొద్దు గూగులు చెప్పినా కానీ ఆ స్వామి గురించి తక్కువేను. ఇక ఎన్నెన్నో మహిమలు చెప్తున్నారు. వచ్చిన భక్తులు కూడా ఉంటున్నారయ్యా మరి ఇంత ఈ అద్భుతం మేము ఎక్కడా చూడలేదు, ఎక్కడ చూసినా కానీ మేము ఎప్పుడో కానీ మొక్కులు వరాలు ఇస్తారు కానీ ఈ స్వామివారి కోరుకుని మేము ఇంటికి పోయి వచ్చేసరికి మాకు కాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఇలా చేసుకుంటూ పోతే గుడి దగ్గర మరి మేము కాన్స్ట్రక్షన్ కూడా వరకు నడుస్తున్నది. మరి కాన్స్ట్రక్షన్లో స్వామివారిని మేము ఇసుక సిమెంట్ ఉపయోగించకుండా కృష్ణశిలరాయితోనే గుడి నిర్మాణం కూడా జరుగుతుంది. యాదగిరి గుట్టకి ఉపయోగించిన రాయిని ఇక్కడ ఉపయోగించి కృష్ణశిలరాయితోటే మేము గుడి నిర్మాణం చేస్తున్నామయ్యా. మరి ఇంక చెప్పాలంటే మా అయ్యగారులు ప్రతిరోజు అయ్యగారు షిఫ్ట్ వేజ్గా ఉంటూ వాళ్ళకి అయ్యగారులకి ఇంటికి పోయేది లేకుండా ఇక్కడే ఉంటూ వచ్చిన భక్తులకి అర్చనలు వాళ్ళ గోత్రనామాలు చదువుకుంటూ వచ్చిన భక్తుల్ని అసౌకర్యం లేకుండా వాళ్ళ నామాలతో చదువుకుంటూ వాళ్ళకి అభిషేకాలు కూడా చేస్తున్నారు. ఈ ప్రదేశం అంతా కూడా మొత్తం వాతావరణం అంతా కూడా మహా పుణ్యక్షేత్రం లాగున్నది. ఇక చెప్పాల అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరిని కూడా మాకు ఇబ్బంది లేదని చెప్పడం కూడా జరిగింది. మాకు అదే చాలా సంతోషంగా ఉంది. జై బాల ఉగ్ర నరసింహ స్వామికి, జై బాల ఉగ్ర నరసింహ స్వామికి, జై నరసింహ, జై జై నరసింహ. విన్నారు కదండి ఆలయ కమిటీ వారు చెప్పే విశేషాలన్నీ. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో కండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. తప్పకుండా అయితే లైక్ చేయి, సపోర్ట్ చేయండి. పురాతనమైన ఆలయాల గురించి కామెంట్లో తెలియచేయండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్.